హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్షార్ట్ యాప్లో ఇమేజెస్కి రీసైజ్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడ వీడియో ఫోటో కాలేజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇందులో నేను ఫోటో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి చూడండి ఇలా చాలా ఇమేజెస్ వస్తాయి నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఒక ఇమేజ్ వచ్చింది ఇప్పుడు ఇది ఏ ఆస్పెక్ట్ రేషియోలో చూస్తాను చూడండి ఇలా ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసినామండి దాని దానిలో చూపిస్తుంది చూడండి రేషియో వన్ ఈస్ టు వన్ యాస్పెక్ట్ రేషియోలో ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసినాను అనుకోండి ఇలా చాలా ఆస్పెక్ట్ రేషియోస్ సెలెక్ట్ చేసి చూపిస్తుంది దానిలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు మనం చూడండి ఇక్కడ వన్ ఈస్ టీ వన్ ఫోర్ ఇస్టీ ఫైవ్లో సెలెక్ట్ చేసుకునే కొద్ది దాని ఇమేజ్ సైజెస్ చేంజ్ అవుతుంది నేను ఇప్పుడు నైన్ ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి తర్వాత రెట్లకి ఇస్తున్నాను తర్వాత ఏం చేస్తాను అంటే ఫిట్ కాకుండా ఫుల్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఇచ్చినాను చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఏం చేయాలంటే ఇలా నీట్గా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫింగర్తో అలాగా చూడండి నీట్గా ఇమేజ్ ఫిట్ చేసేసుకున్నాను తర్వాత ఇస్తున్నాను చూడండి చూడండి ఇలా రీసైజ్ చేసుకోవచ్చు చూడండి క్యాన్వాస్లో రేషియోలోకి పోతే ఏ రేషియో కావాలంటే ఆ రేషియోతో మనం ఇమేజ్ రీసైజ్ చేసుకోవచ్చు చూడండి అలాగే మనం క్రాప్ చేసుకోవాలంటే కూడా ఇలా క్రాప్ చేసుకునే వస్తుంది ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ లేక వెళ్ళినాం అనుకోండి ఇమేజెస్కి కాస్త ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలనే చూపి ఉంది చూడండి ఒరిజినల్ ఇమేజ్ ఇది ఎఫెక్ట్స్ చూడండి ఇలా నీటిగా వస్తుంది అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా అడ్జస్ట్ చేసుకునేటట్టు వస్తుంది కాబట్టి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి నైన్ ఎయిట్ సిక్స్టీన్ చూడండి ఇలా ఇక్కడ కూడా క్రాప్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా క్రాప్ చేసుకోవచ్చు చూడండి మనం క్యాన్వాస్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా క్రాప్లో పోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ని తర్వాత నీట్గా రీసైజ్ చేసుకోవచ్చు ఇలా కావాలంటే అలా చూడండి ఇలా చేసుకున్నాం అనుకోండి ఇమేజ్ ఈజీగా జూమ్ చేసేసుకోవచ్చు ఇలా అనుకుంటే ఇలా వస్తుంది రైట్లకి ఇచ్చినామని చూడండి ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు చూడండి బ్లాక్ ఇలా మేము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా సెట్ చేసేసుకోవచ్చు చూడండి సేమ్ బ్లర్ బ్లర్లో కూడా సెట్ చేసేసుకోవచ్చు తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే అయిపోయింది చూడండి ఇమేజ్ సేవ్ అయిపోతుంది దాన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్